తిరుచానపల్లి అనే ఊళ్ళో వెంకయ్య శారద అనే దంపతులు ఉన్నారు. వాళ్ళకి రజిత గిరిజ అనే ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. గిరిజ చాలా అల్లరి పిల్ల, చాలా ధైర్యవంతురాలు కూడా. కానీ రజిత అలా కాదు, చాలా నిమ్మదస్తురాలు. వీళ్ళిద్దరూ కలిసి రోజు ఒక కొండపైకి వెళ్లి ఆడుకునేవాళ్ళు. అక్క, ఈ కొండ ఎంత పెద్దదో కదా, మనం ఇక్కడి నుండి పక్షిలా ఎగిరితే ఈ కొండ పైనుండి ఎలా ఉంటుందో చూడొచ్చుగా. నిన్ను ఇప్పుడే పట్టుకోలేకపోతున్నాము, ఇంకా నీకు రెక్కలుంటే నిన్ను పట్టుకోలేం గిరిజ. అలా ఇద్దరు రోజంతా కొండపై ఆడుకుని సాయంత్రం ఇంటికొస్తారు. గిరిజ ఇంటికి వెళ్లి పడుకుని కూడా తను పక్షిలా మారితే ఎంత బాగుంటుందో కదా అని ఆలోచిస్తోంది. రోజు గిరిజ ఆకాశంలో ఎగురుతున్న పక్షిని చూసి తన చేతులకి ఇంట్లో ఉన్న కొన్ని అట్టముక్కలు కట్టుకుని ఎగురుతూ ఉండేది. అవి చూసిన రజిత, గిరిజ ఏంటి పిచ్చి పనులు, నువ్వెగరాలనుకోవడం అనేది జరగని పని. మన చిన్నప్పుడు మన అమ్మ నాన్నలు ఏం చెప్పారు, మనకేదైనా కావాలనుకుని గట్టిగా నమ్మితే అది జరిగి తీరుతుంది. నేను ఎగరగలనని గట్టిగా నమ్ముతున్నా అంటూ చెప్పింది గిరిజ. అలా రోజు ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉండేది. ఒకరోజు ఎప్పటిలాగే రజిత గిరిజ ఇద్దరూ ఆడుకోవడానికి కొండపైకి వెళ్లారు. సాయంత్రం వరకు ఆడుకుని తిరిగి వెళ్లిపోతుంటే వాళ్లకి ఎవరో ఏడుస్తున్నట్టుగా సౌండ్ వినిపించింది. అది విన్న రజిత భయపడుతూ, గిరిజ నాకు చాలా భయం వేస్తుంది, తొందరగా వెళ్లిపోదాం పద, అమ్మా నాన్న మన కోసం ఎదురు చూస్తుంటారు. అక్క, ఎవరో దారి తప్పి ఏడుస్తున్నట్టున్నారు, వెళ్లి చూద్దాం పద అని చాలా ధైర్యంగా చెప్పింది గిరిజ. కానీ రజిత మాత్రం భయపడుతూ, నేను రాను, కావాలంటే నువ్వు వెళ్ళు. సరే అక్క, నువ్విక్కడే ఉండు, నేను చూసేస్తాను అని చెప్పి గిరిజ ఆ ఏడుపు వినిపిస్తున్న వైపు వెళ్తూ వెతుకుతోంది. అక్కడ ఒక జింక ముళ్ళ మధ్య చిక్కుకుని ఉంది. గిరిజ వెళ్లి ఆ ముళ్ళ మధ్య నుండి జింకని బయటికి తీసింది. జింకని బయటికి తీయగానే ఆ జింక ఒక అమ్మాయి రూపంలోకి మారింది. నన్ను ఈ ముళ్ళ పొద నుండి కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు. నాకు నువ్వు చేసిన ఈ సాయానికి నీకేం బహుమానం కావాలి కోరుకో, నేను ఇస్తాను అంటూ చెప్పింది అమ్మాయి. అప్పుడు గిరిజ ఆశ్చర్యంగా ఆ అమ్మాయిని చూస్తూ, నాకు పక్షిలా ఎగరాలనుంది. అప్పుడు అమ్మాయి గిరిజ తల మీద చెయ్యి పెట్టి, అలాగే నీకు ప్రసాదిస్తున్నాను అని చెప్పి మాయమైంది. కానీ గిరిజకి రెక్కలు ఏమీ రాలేదు. పైకి ఎగిరినా కింద పడుతుంది, కానీ పైకి ఎగరలేకపోతుంది. అదేంటి, తను పక్షిలా ఎగిరే వరం ఇచ్చిందిగా, అయినా కూడా నేను ఎగరలేకపోతున్నానేంటి, అంటే అదంతా అబద్ధమా అనుకుంటూ జరిగిన విషయం రజితకి చెప్పింది గిరిజ. కానీ రజిత నమ్మలేదు. ఒకరోజు గిరిజ, రజిత ఇద్దరు మామిడి తోటలోకి వెళ్లారు. కానీ చెట్లన్నీ పెద్దవిగా ఉండటం వల్ల వాళ్లకి చెట్టు మీద ఉన్న పండ్లు తెంపటం కష్టమైపోయింది. అప్పుడు గిరిజ తనకి తెలియకుండా పైకి ఎగిరింది. అప్పుడు గిరిజకి తన చేతుల వెనకాల రెక్కలు తెరుచుకున్నాయి. గిరిజ తనకి వచ్చిన రెక్కలు చూసుకుని సంతోషంగా ఆ తోటంతా ఎగిరి కావలసినన్ని పళ్ళు కోసి రజిత చేతిలో పెట్టింది. అప్పుడు రజిత, గిరిజ నువ్వు చెప్పింది నిజమే, నీకు అమ్మాయి నిజంగానే ఎగిరే శక్తినిచ్చింది. అవునిక, నేను నమ్మలేకపోతున్నా అని చెప్పి రజితని తన వీపు పైన ఎక్కించుకొని ఊరంతా ఎగిరి చూపించింది గిరిజ. రోజులాగే ఒకరోజు రజిత గిరిజ ఇద్దరు కొండపైన ఎప్పటిలాగే ఆడుకుంటున్నారు. అప్పుడు ఆకాశంలో ఒక పెద్ద గ్రద్ద చిన్న పసిపాపని ఎత్తుకుని పోతోంది. కింద నుండి ఆ పాప తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. అది చూసిన రజిత, చెల్లి ఇన్ని రోజులు నీకున్న శక్తిని మన సరదాల కోసమే ఉపయోగించుకున్నాం, కానీ ఇప్పుడు నీ శక్తితో ఆ పాపని కాపాడు అని చెప్పి గిరిజని పంపింది. గిరిజ తన రెక్కలను ఉపయోగించి గ్రద్ద ఎటు దిక్కుగా వెళ్లిందో చూసి తను కూడా ఆ దిక్కుకే ఎగిరింది. గిరిజ గ్రద్ద కంటే ఎక్కువ ఎత్తులో ఎగిరి గ్రద్దతో పోరాడి ఆ పసిపాపని తీసుకొచ్చి ఆ పాప తల్లిదండ్రులకి అప్పగించింది. వాళ్ళు ఆ పాపని తీసుకుని ముద్దాడి, ఏ తల్లి కన్న బిడ్డలు, నా పాపని కాపాడారు, మీరెప్పుడు చెల్లగా ఉండాలి తల్లి అంటూ దీవించింది. చెల్లి, ఇక నుండి నీ శక్తిని అల్లరి పనులకి గాని నీ స్వార్థానికి గాని వాడకూడదు, ఎవరికైనా సాయం చేయడానికి మాత్రమే వాడాలి. అప్పుడే నీకున్న శక్తికి ఒక అర్థం ఉంటుంది. నీకు ఈ శక్తి ఉన్నట్టు
నీకు నాకు తప్ప ఎవరికి తెలియకూడదు అని చాలా వివరంగా గిరిజకి చెప్పింది. ఇంకా తన శక్తిని ఏ విధంగా ఉపయోగించాలో కూడా చెప్పింది. అలాగే అక్క, ఈ రోజు నుండి నువ్వు చెప్పినట్టే నా శక్తిని మంచి పనులు చేయడానికి, ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడానికి మాత్రమే ఉపయోగిస్తా. ఇక ఆ రోజు నుండి గిరిజ కొండపైన ఉండి ఎవరికి ఏ ఆపద వచ్చినా వెళ్లి కాపాడుతూ ఉండేది. ఆ చుట్టుపక్కల ఊళ్ళో అందరికీ ఒక పక్షి కాపాడుతుందని తెలుసు, గాని అది గిరిజ అనే విషయం ఎవరికి తెలీదు. చివరికి గిరిజ తల్లిదండ్రులకి కూడా తెలీదు. ఆ రహస్యం ఎప్పటికీ రజిత, గిరిజ ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. అంగద అనే ఊరిలో చీరాలు, శేషమ్మ అనే దంపతులు నివసిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇద్దరు కూతుళ్ళు, ఒకరి పేరు మంజుల, ఇంకొకరి పేరు లావణ్య. మంజుల చాలా నిమ్మదస్తురాలు, కాని లావణ్య మాత్రం అలా కాదు. చాలా అల్లరి పిల్ల. తన అల్లరితనంతో చేసే పనుల వల్ల వచ్చే సమస్యలు తీర్చడానికి చీరాలు, శేషమ్మ దంపతులకి తల ప్రాణం తోకకొచ్చేది. ఒకరోజు మంజుల, లావణ్య స్కూల్ కి వెళ్తుంటే వాళ్లకి ఒక ఇంటి దగ్గర జామ చెట్టు కనిపించింది. అది చూసి లావణ్య, అక్క జామకాయ తింటావా? దానికి మంజుల, ఆ తింటాను చెల్లి, కాని మన దగ్గర డబ్బు లేదుగా జామకాయలు కొనడానికి. అయ్యో అక్క, నువ్వు తింటావుగా, కొనుక్కోడానికి డబ్బు కావాలి, చెట్టు నుండి తెంపుకోవడానికి కాదుగా అని చెప్పి లావణ్య ఆ జామ చెట్టు దగ్గరికెళ్లి ఆ చెట్టుకి జామకాయలు కోస్తుంది. అది చూసి ఆ జామ చెట్టు యజమాని వచ్చి, లావణ్య చెట్టు దిగు, ఎవరిని అడిగెక్కావు? కాయలు కావాలంటే డబ్బు తెచ్చి కొనుక్కెళ్ళాలి, అంతేగాని ఇలా దొంగతనంగా ఎక్కకూడదు. మంజుల, నువ్వైనా చెప్పొద్దు పెద్దదానివి అని ఆ యజమాని గద్దించి చెప్పగా మంజుల భయపడిపోయి ఏడుస్తుంది. లావణ్య చెట్టు దిగి మంజుల దగ్గరికి వెళ్ళింది. లావణ్య యజమానిని చూస్తూ మనసులో, ఉండుని పని చెప్తాను, మాకని ఏడిపిస్తావా అనుకుంటూ వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఆ జామకాయ చెట్టు యజమాని చెట్టు దగ్గరికెళ్లి చూడగా ఆ చెట్టుకి ఒక్క కాయ కూడా లేదు. దాంతో యజమాని, అయ్యయ్యో, నా చెట్టు కాయలంతా ఎవరు కాచేశారు, నేనెవరికి చెప్పుకోవాలి అని బాధపడుతుంటే అటుగా స్కూల్కి వెళ్తున్న లావణ్య అతన్ని చూసి తను ఆ ముందు రోజు రాత్రి చేసిన పని తలచుకుని నవ్వుకుంది. కొన్ని సంవత్సరాల తర్వాత మంజులకి పెళ్లైపోయింది. పెళ్లైపోయిన మరుసటి రోజే మంజుల అత్తగారింటికి వెళ్లిపోయింది. ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండటం వల్ల మంజుల అలా వెళ్లిపోవడంతో లావణ్య తట్టుకోలేకపోయింది. ఎప్పుడు వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లి, నాన్న అక్కెప్పుడు వస్తుంది అంటూ అడిగేది. దానికి చీరాలు ఏం చెప్పాలో అర్థం కాక, అమ్మా, ఆడపిల్ల ఒకసారి పెళ్లైపోయిన తర్వాత తను ఉండాల్సింది అత్తగారింటి దగ్గర మాత్రమే తల్లి. అలా ఎందుకు, ఆడపిల్ల మాత్రమే వెళ్ళాలి నాన్న, అబ్బాయి ఎందుకు రాకూడదు అంటూ అడిగింది. తను అడిగిన ప్రశ్నకి చీరాల దగ్గర సమాధానం లేకపోయింది. కొద్ది రోజుల తర్వాత లావణ్య చదువు కూడా అయిపోయింది. దాంతో పాటుగా తన అల్లరి ఎక్కువవుతూ వచ్చింది. ఆ అల్లరి భరించలేక చీరాలు, శేషమ్మ దంపతులు లావణ్యకి కూడా పెళ్లి చేసి పంపిద్దామనుకున్నారు. ఆ విషయం తెలిసిన లావణ్య, నాన్న నేను పెళ్లి చేసుకోను, నేను మీ దగ్గరే ఉంటాను, అలా వేరే వాళ్ళింటికి వెళ్లి ఉండటం నాకు ఇష్టం లేదు, నువ్వైనా చెప్పమ్మా. ఆడపిల్ల అన్న తరువాత పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళాలి తల్లి అని శేషమ్మ, చీరాలు చెప్తూ ఉంటారు. ఇక వాళ్ల వల్ల కాకపోవడంతో మంజులని ఇంటికి పిలుస్తారు. మంజుల ఎంతో బ్రతిమలాడి సర్ది చెప్పి చివరికి లావణ్యని ఒప్పిస్తుంది. లావణ్య ఒప్పుకున్న కొన్ని రోజుల్లోనే తనకి పెళ్లి చేసి పంపించారు. పెళ్లైన మొదటి రాత్రి రోజు ఆ రాత్రికి అన్ని రెడీ చేశారు. గదిలో పెళ్లి కొడుకున్నాడు. లావణ్యని బాగా రెడీ చేశారు. లావణ్య ఒంటరిగా రూమ్ లో ఉంది. లావణ్య అత్తగారు లావణ్యని పిలవడానికి వెళ్ళగా లావణ్య ఆ రూమ్ లో లేదు. రూమ్ అంతా చూడగా ఒక కిటికీ పగలగొట్టుంది. లావణ్య కనిపించట్లేదు, ఏటో పోయింది అంటూ పెద్దగా అరిచింది. చీరాలు, శేషమ్మ, మంజుల లావణ్యకి పెళ్లి చేసి పంపించామని సంతోషంలో ఉన్నారు. అప్పుడు వాళ్ళకి ఎవరో తలుపు కొడుతున్న శబ్దం వచ్చింది. వెళ్లి తెరిచి చూడగా ఎదురుగా మంచిగా రెడీ అయిన లావణ్య ఉంది.
అలా లావణ్యని చూసి షాక్ అయ్యారు వాళ్ళు. అక్క మీరు చెప్పినట్టుగానే పెళ్లి చేసుకున్నా, కానీ నేను మన ఇంటి దగ్గరే ఉంటాను, నాకు బాగా నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను అని చెప్పి వెళ్ళి పడుకుంది. అలా లావణ్య చెప్పడం విని అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు శేషమ్మకి ఒక ఆలోచన వచ్చింది. లావణ్య నిద్ర లేచి చూసేసరికి ఎదురుగా తన భర్త ఉన్నాడు. అదేంటి, నేను మా ఇంట్లో లేనా? మీ ఇంటికి ఎప్పుడు వచ్చాను అని లేచి చూసింది. అది లావణ్య వాళ్ళ ఇల్లే. అప్పుడు మంచిడా లావణ్య దగ్గరికి వచ్చి, లావణ్య, మీ ఆయన మన ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాడు, నువ్వింకిక్కడే నీ భర్తతో కలిసి ఉంటావు అంటూ చాలా సంతోషించింది. కొద్ది రోజుల తర్వాత చీరలు కావాలని లావణ్య ముందు తన భర్తని, ఏంటల్లుడు, ఎన్ని రోజులు ఇంకా ఏ పని చేయకుండా మా ఇంట్లోనే తింటారు అన్నాడు. ఒకరోజు శేషమ్మ, అల్లుడు గారు నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు, ఈ పిండి రుబ్బండి అని చెప్తుంటే అది విన్న లావణ్య, ఎందుకమ్మా, నేను లేనా, నేను రుబ్బుతానులే. ఎందుకమ్మా, ఈయనకి ఈ పని కూడా చేయటం రాదా అని చాలా మాటలంది శేషమ్మ. అలా వారు రోజు ఏదో ఒక మాట అంటూనే ఉన్నారు. అది కాక చుట్టుపక్కల వాసులు కూడా లావణ్య భర్తని ఏదో ఒకటి అంటూ ఉన్నారు. అవన్నీ విని లావణ్యకి బాగా కోపం వచ్చింది. తన భర్తని పట్టుకుని అందరూ ఇన్ని మాటలంటున్నారనుకుని భర్త దగ్గరికి వెళ్ళి, ఏవండి, మనం ఇక్కడ ఉండకూడదు, మన ఇంటికి వెళ్ళిపోదాం, పదండి, మీరిక్కడ ఎవరికి ఏ పని చేయనవసరం లేదు అని చెప్పి తన భర్తని తీసుకుని వెళ్లిపోతుంది. లావణ్య వెళ్లిపోతుంటే లావణ్య భర్త శేషమ్మని చూస్తూ నవ్వాడు. శేషమ్మ కూడా తను వేసిన ప్లాన్ వర్కౌట్ అయిందని నవ్వుకుంది. ఆ రోజు నుండి లావణ్య తన అత్తగారింటి దగ్గరే ఉంటూ అత్తగారిని మామగారిని జాగ్రత్తగా చూసుకుంటూ తన భర్త మీద ఒక్క మాట పడకుండా చూసుకుంటుంది. తనలో వచ్చిన మార్పు చూసి అందరూ సంతోషించారు.